சூட தரமா जनरल जस्ट फॉर स्टाइलिंग पर्पस अदरवाइज मूज की पेद्दगा एनी क्वालिटीज अंटू एमी उंडवन्नमाट हेयर जेल्स एट्ला अयिते मनं स्टाइलिंग यूज चेस्तां मूज कूडा ओक प्रोडक्ट अन्नमाट जनरल गा पार्टी वेयर्स की इलांटि बागुंटायि अवुनु अंते जनरल हेयर स्टाइलिंग पेटल्स अभी बेसिक्स अने पर्टिक्युलर टेक्निक यूज मैं डिफरेंट हेयर स्टाइल क्रिएट सो रोल हेयर दिन फिक्स अंत अंटे जनरल पफ मन अकेशन बटी चूस डायरेक्ट जनरल अटे मन फर एग्जापल इपू फ्रंट ब्रेडिंग से पेटल्स जस्ट पर्टिक्युलर पार्टिशन ब्रेडिंग इकडो पफ पेटी वनक पेटल्स अलावु इट आल डिपेंड्स अन्ट मन के स्टाइलिंग अला क्लाइंट एला इष्टपड़ता है अभी मैं डिजाइन ने बटी अंत मन इष्ट डिजाइन हेयर अंत पेटल मध्य पेकनी टू पेटल दिन चुट चेटल डेकोरेटा लेते चेटलसे मोतम हेयर अंत डिजाइन क्रिस क्रॉस का पेटल्स अंत मन इष्ट मुंदे मन इष्टी ना पार्टीशन ब्रेड चुस्कू लेदे इकडनी ब्रेड सैड नीचे पूर्ति इला मोतम वनक हेर कल पूर्ति ऐडेट ब्रेडिंग से जनरल वेडिंग पेलिकूतरना वनक ब्रेड कावर सो दट वो पूल जड़ वेसको वील मैं मन इष्टन पफे पेटू लेनक बन कुला वे किगता जुटा जड़ वेस वेल्स ब्रेड वे दिन चुट डेकोरेट सिंपल नार्मल पैन कुपलाटे एक्सटेंशन तो ब्रेड वेसे मत चुट कैसे मन दर एक्सटेंशन सवरा अभी यूज जड़ वेसे दाँ अटे सारी हेयर बेतवा मोतम वेट भरी पुल जड़ बर उ अंक एक्सटेन पूल चेर कुछ अंत बर अला अंदकने मन अकेजन का रिक्वायरमेंट का बटी मन डिजाइन वेडिंग की शॉर्ट
అలా అంటూ ఏముండదండి. డెన్సిటీ అంటే ఒకవేళ పల్సన్ ఉంటుంది అనుకోని అప్పుడు తక్కువ రావచ్చు. అంటే ఇవి వీటిని ఇన్విజిబుల్ పిన్స్ అంటారండి. సో దట్ మనం పెట్టిన ఇన్విజిబుల్ పిన్స్ అంటారు. ఈ హెయిర్లో పెడితే పెద్ద కనిపించాం అనమాట, అందుకనేసి జనరల్గా ఎక్కువ యూజ్ చేస్తాం అనమాట. యాక్సెసరీస్ పెట్టడానికి కానివ్వండి, అంటే ఏమైనా చిన్న చిన్న పూలు పర్ల్స్ అలాంటివి యాడ్ చేసుకోవడానికి జనరల్గా ఇవి యూజ్ చేస్తాం. మామూలు పిన్స్ కంటే చాలా చిన్నగా ఉంటాయి అండ్ ఇది కింద గ్యాప్ ఉంది కదా మధ్యలో. సో అది ఎలా అంటే హెయిర్ని 2 ఇయర్స్గా ఇలా పెట్టి యాడ్ చేసి హోల్డ్ చేస్తుంది అనమాట. ఓకే. సో దాట్ ఏమైనా చిన్న చిన్నగా కదా సో ఉంటుంది, నిలబడుతుంది నిలబడుతుంది టైట్గా ఉంటుంది. మోస్ట్లీ మనం యూస్ చేసే సైడ్ పెన్స్ ఉంటాయి కదా, అవి మోస్ట్లీ యూస్ చేస్తాము. సో దట్ మంచి హోల్డ్ అవుతుందని. ఇప్పుడు యూస్ చేస్తే పెటల్స్ కాబట్టి విజిబుల్ అవుతుంటాయి, ఎక్కువ కనిపించకూడదు అని చెప్పి మనం. అండ్ వెయిట్ కూడా ఉండవు ఇలాంటివి. అవును. అంటే ఇలాంటి హెయిర్ స్టైల్స్ మీరు నేర్చుకోవాలంటే మీకు ఎంత టైం పడుతుంది మామూలుగా? ఇలాంటివి అయితే సింపులేనండి, ఒక రోజులో వచ్చేస్తాయి. అంటే మనం ఇది డిజైన్ చేసుకోవచ్చు అనుకున్నప్పుడు మన క్రియేటివ్ని బట్టి, క్రియేటివిటీని బట్టి ఉంటుంది ఇది. ఇప్పుడు ఒక రకంగా అనమాట, ఒక ప్యాటర్న్లో మనం పెటల్స్ని క్రియేట్ చేసుకుంటాం, అది మనం డిఫరెంట్గా చేసుకోవచ్చు మన ఇష్టం అనమాట. అంటే ఇప్పుడు తను లైన్గా పెడుతుంది, అవి వర్టికల్గా పెట్టుకోవచ్చు లేదా జిగ్జాగ్గా పెట్టుకోవచ్చు, ఇలా మనకి కావాల్సిన ఎగ్జాక్ట్లీ. ఇలాంటి హెయిర్ స్టైల్స్కి ఫ్లవర్స్ అనేవి అలా యూజ్ చేయకుండా మమ్మీగా అవి లైక్ సింపుల్గా వదిలేస్తే నీట్ లుక్ ఉంటుంది. బాగుంటుందండి యాక్చువల్గా, ఇదే ఒక ఫ్లవర్ లాగా ఉంటాయి అన్నమాట. బాగుంటాయి యాక్చువల్గా, యాక్సెసరీస్ అవసరం లేకుండా కూడా మనం చేసుకోగలిగే హెయిర్ స్టైల్. ఓకే అండి, ఇప్పుడు మొత్తం ఫినిషింగ్ అయిపోయింది కదా. సో మొత్తం పెటల్స్ అన్ని బాగున్నాయి అండ్ మీరు ఇప్పుడు ఫ్లవర్స్ యూజ్ చేస్తున్నారు. యాక్సెసరీస్ ఫ్లవర్స్ తీసుకున్నాం అనమాట. ఏదైనా తీసుకోవచ్చు అదర్వైజ్ మమ్మీ వదిలేసినా పర్లేదు, అది కూడా బాగా. బట్ ఇంకా గ్రాండ్ లుక్ కోసం కొంచెం ఎలాబరేట్గా కొంచెం డ్రమాటిక్ ఎఫెక్ట్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఫ్లవర్స్ అవి యూజ్ చేసుకోవచ్చు. క్లయింట్కి వద్దు అని అనుకుంటే మనం వాడకుండా కూడా. సో వాళ్ళ ఇష్టం. సో ఓన్లీ మీరు ఫ్రంట్ లోనే అంటే జస్ట్ కొంచెం మొత్తం పెటల్స్లో ఎక్కడంటే అక్కడ పర్ల్స్ పెట్టుకోవడం చిన్న చిన్నవి. శారద గారు హెయిర్ స్టైల్ కంప్లీట్ అయిపోయిందా? అవునండి పూర్తిగా. వెడ్డింగ్ వేర్ అండ్ పార్టీ వేర్లో చాలా బాగుంటుంది. అవును కానీ ఓకే, బ్యూటిఫుల్ హెయిర్ స్టైల్ చాలా బాగా చేశారు, నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. అండ్ వెడ్డింగ్ టైంలో ఇది చాలా రిచ్ లుక్ ఉంటుంది, వెనకాలను చూసి అందరూ వావ్ అని చెప్పి చెప్పలాగుంది. చాలా బాగుంది. థ్యాంక్స్ టు అవర్ హెయిర్ స్టైలిస్ట్. థ్యాంక్ యూ అండి. Thank you. సో చూసారు కదండి అనూజ్ బ్యూటీ కేర్లో డిఫరెంట్ హెయిర్ స్టైల్ని. సో మీరు కూడా ఇలాంటివి ఎంచక్క ఈజీగా చేసుకోవచ్చు. సో ఇలాంటి ప్రొసీజర్స్ మీరు చూస్తూ ఉండండి, మీరు కూడా పార్టీకి వెళ్ళినప్పుడు ఎంతో అందంగా చక్కగా రెడీ అవుతారు.